శేఖర్ గౌడ్ అనే ఆయన బాడీ కత్తిపోట్లతో పడుంది. ముందైతే అన్ఐడెంటిఫైడ్ బాడీ అనుకున్నారు. తర్వాత అతని గురించి ఆరాతీయంగా బుర్రా శేఖర్ గౌడ్ అని, వాళ్ళ అన్న సునీల్ గౌడ్ ఒక ఆటో రిక్షా ఓనర్ అని తెలిసింది. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో ముద్దాయిలైన మాధం రాజుని, మాధం రాకేష్ని, తర్వాత పుట్టగుళ్ళ యాదయ్యని కూడా ఈరోజు పట్టుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా జరిగిందో, స్కీమ్ అంతా వచ్చింది. ఈ మాధం రాజు అన్న ఆయన సునీల్ గౌడ్ యొక్క ఆటో నడుపుతుంటాడు. ఆ పరిచయం వలన చనిపోయిన శేఖర్ గౌడ్ కూడా ఈ మాధం రాజుతో పరిచయం అయింది. అట్లా మాధం రాజుకి ఇంటికి పోవడము రావడం జరుగుతూ ఈ మాధం రాజు సిస్టర్తో ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అయిన తర్వాత అది సంబంధంగా మారింది. తర్వాత శేఖర్ గౌడ్ వివాహం కూడా జరిగింది. అయినా ఈ మాధం రాజు ఎన్నోసార్లు చెప్తే నువ్వు చెల్లెలతో సంబంధం మానుకొని, అటు చెల్లెలకి ఇటు చనిపోయిన శేఖర్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా శేఖర్ గౌడ్ ఏమి మానలేదు, వాళ్ళ చెల్లెలు కూడా మానలేదు. అప్పుడు ఈ మాధం రాకేష్తో చెప్పుకుంటే వీరిద్దరు కలిసి ఇక ఎట్లాగైనా ఈ శేఖర్ గౌడ్ని చంపేస్తే కానీ సాల్వ్ కాదని డిసైడ్ చేసి ఒకరోజు తాగడానికి పిలిచి మూడు చోట్ల బాగా తాగడం జరిగింది. బీర్ బాటిల్స్ అవన్నీ బాగా తాగిన తర్వాత ఎక్కడైతే ఆయన బాడీ పడిందో అక్కడికి తీసుకొని పోయి మాటల్లో పెట్టి ఒక రాయితో తల మీద కొట్టి తర్వాత రిపీటెడ్గా పోడవడం జరిగింది. చంపేసిన తర్వాత ఈ రాజు ఏమో ఆయన మోటార్ సైకిల్, తన చెప్పు ఒకటి, చనిపోయిన శేఖర్ గౌడ్ చెప్పు పొరపాటును కూడా వేసుకొని వెళ్ళిపోయినాడు. అట్లాగే సెల్ ఫోను, తర్వాత ఈ పర్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మా మీర్పేట్ ఇన్స్పెక్టర్ గారు ఆయన ఎఫర్ట్స్, ఏసీపీ గారి సూపర్విజన్లో వీళ్ళని శేఖర్ గౌడ్ ఈ మాధం రాజు ఇంట్లో లేకపోతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ చంపిన తర్వాత కత్తి చిరిగిపోయిన బ్లడ్ స్టెయిన్ క్లోజ్ తీసుకొని యాదయ్య దగ్గరకు పోతే యాదయ్య ఏమో కడగడంలోనో క్లీన్ చేయడంలో దాచిపెట్టడంలో హెల్ప్ చేశాడు. అందుకని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు.